టీడీపీ జనసేన కూటమికి ముద్రగడ జోగయ్య ఎఫెక్ట్ ఎంత? ఏపీలో కాపులు అతిపెద్ద సంఖ్యాబలం కలిగిన సామాజిక వర్గం. వారిని సరైన దిశానిర్దేశం చేసి ముందుకు నడిపిస్తే రాజ్యాధికారం దక్కుతుందని భావించిన కొందరు సామాజిక పెద్దలు దశాబ్దాల వెనుకటి నుంచి పాటుపడుతూ వస్తున్నారు. అలా 80వ దశకంలో వంగవేటి మోహన రంగ కాపుల ఆరాధ్య దైవంగా ఉన్నారు. ఆయన కనుక దారుణ హత్యకు గురికాకపోతే ఖచ్చితంగా కాపులకు ముఖ్యమంత్రి కోరిక తీరేది. ఆయన తరువాత ముద్రగడ పద్మనాభం దశాబ్దాల పాటు వారి శ్రేయస్సు కోసం పాటుపడ్డారు. అనేక ఎన్నికలలో కాపులు నిర్ణయాత్మకమైన శక్తిగా మారారు. కానీ రాజ్యాధికారం దిశగా మాత్రం అడుగులు పడలేదు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం టైంలో కూడా పెద్ద ప్రయత్నం జరిగింది. కానీ ఫలితం రాలేదు. విభజన ఏపీలో అయితే కాపులదే అధికారం అనుకున్న రెండు బలమైన ప్రాంతీయ పార్టీలుగా టీడీపీ వైసీపీ సుస్థిరమయ్యాయి. ఇక జనసేన పార్టీ ఒక్కటే కాపులకు ఆశాదీపంగా మారింది. 2 ఎన్నికలు ముగిసి 3వ ఎన్నికల్లోకి ఏపీ అడుగుపెట్టింది. కానీ జనసేన పొత్తు పార్టీగానే ఉంది. ఆ పొత్తులో అయినా రాజకీయం బేరమాడి తగిన దామాషాలో సీట్లు తీసుకుని అధికారంలో వాటా తీసుకోవాలని కాపు పెద్దలు సూచిస్తూ వచ్చారు. అయితే జనసేన అధినేత పవన్ మాత్రం తనకు ఎవరూ సలహా సూచనలు ఇవ్వనవసరం లేదని కుండబద్దలు కొట్టారు. నా పార్టీ నా వ్యూహాలు నాకున్నాయని తెగేసి చెప్పారు. దాంతో ప్రస్తుతం కాపు పెద్దలుగా ఉన్న మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య అలాగే ముద్రగడ పద్మనాభం వంటి వారు అంతా సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది. ఇద్దరూ 2 లేఖలు అయితే బహిరంగంగా రాసి మరీ తమ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. టీడీపీతో పొత్తుల ద్వారా కాపులకు న్యాయమైన వాటాను పవన్ సాధించలేకపోయారని ముద్రగడ విమర్శిస్తే, నా సలహాలు అవసరం లేకపోతే మీకు నమస్కారం, ఇక మీ ఇష్టం సెలవు అంటూ జోగయ్య తప్పుకున్నారు. ఇలా కాపు పెద్దలు సైడైపోయారు. దాంతో వీరి ప్రభావం కాపు సమాజంలో ఎంతవరకు ఉంటుంది అన్న చర్చ మొదలైంది. పవన్తో విభేదిస్తున్నట్లుగా వారి లేఖలు మాటల బట్టి అర్థమవుతోంది. అయినా కాపు సమాజంలో వారి వైపు ఉండేది ఎవరు అంటే ఇప్పుడు ఆలోచించాల్సిందే అంటున్నారు. కాపు యూత్ అంతా పవన్తో నడుస్తోంది. పవన్ చెప్పాలే కానీ దేనికైనా రెడీ అన్నట్లుగా ఉంది. అదే టైంలో యువతకు పవన్ ఆరాధ్య దైవంగా మారారు. ఇక నడి వయసు వారు ఆ మీదట పెద్దలు అయితే ఆలోచించుకుని ఓటు వేస్తారని అంటున్నారు. కాపు పెద్దల మాటలు ఏమైనా వారిని ప్రభావం చేసే అవకాశం ఉండవచ్చు. కానీ యువతలో మాత్రం పవన్ క్రేజ్ని దెబ్బతీయలేవు అని అంటున్నారు. పవన్ ఏం చేసినా కరెక్ట్ అనే ఆలోచనలో యూత్ ఉంది. వారు ఆయన చెప్పినది వేదంగా భావిస్తారు. కుల పెద్దలు ఏది చెప్పినా కూడా వారికి పవన్ మాటే అల్టిమేట్. దాంతో కాపు నేతలు తమ తరానికి వర్తమానానికి అంతరం పెరిగిందని గమ్మున ఉంటారా, లేక కాపు జాతి మేలు కోసం మరో పోరాటం చేస్తారా, లేక తమలో నుంచి కొత్త నాయకత్వాన్ని బిల్డప్ చేస్తారా అనేది చూడాలి. పవన్ తన వ్యూహాలు తనకు ఉన్నాయని చెప్పుకున్నారు. దాని ప్రకారం చూస్తే రేపటి రోజున టీడీపీ జనసేన కూటమి ఏర్పాటై అందులో జనసేనకు ప్రాధాన్యత దక్కితే మాత్రం పవన్ స్థానం బలమైన సామాజిక వర్గం మొత్తంలో సుస్థిరమవుతుందనే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.